అయిపోయారు అయిపోయారు నేనేదో బండ దంట్లో అక్కడ దొరగా అంటే అనుకున్నా డబ్బులు పైన క్యారెక్టర్ పోని మనిషి అంతే అని చెప్పేసి వెళ్ళా కానీ టైం సామెది మనం ఏం చేయలేం నేనేం బాధపడను. చూసారా ఫ్రెండ్స్ నిజాయితీ, నిజాయితీకి అమ్మ మొగుడు సారీ పుట్టిన ఇల్లు పాటిని కూడా బాధపడను. తక్కువలో తక్కువ ఎవరికి చూసే వాళ్ళకి కూడా ఇచ్చా ఆడియన్స్ కి చెప్పు ఒకసారి రామన్ చెప్పు మరి నీ కాడికి వెళ్ళక శారదా కానీ గుంటూరు చేపలు చేసే దుర్గాని బోన్లెస్ గాని కర్రీ గాని పలావ్ గాని పకోడి గాని ఏ టు జెడ్ ఏంటి చేపలు చెయ్యబడును. యాట మాసం డెలివరీ ఇవ్వను, గాడిద మాసం దొంగ మాసం అన్ని డెలివరీలు. మీకు ఏది కావాలంటే అది 10 కిలోల చేప కాడి నుంచి 20 కిలోల చేప దాకా డెలివరీ ఇస్తారు. చేప కాడి నుంచి 20 కిలోల బోన్లెస్ పకోడి పకోడి బోన్లెస్ హౌస్ డెలివరీ ఇవ్వను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పమా వత్తండి అని చెప్పు, గంట కొట్టండి వత్తండి అని చెప్పు, గంట కొట్టండి వత్తండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆయనకు తెలియదు కానీ రాదు కానీ అవన్నీ తెలిస్తే ఇట్లాంటికి ఈ కంట్రీ వాళ్ళు పెట్టి వెళ్ళిపోయేవాడిని. ఏ కంట్రీకి వెళ్దామని ఉంది నీకు మావా? ఇష్టం మనిషి ఎక్కడ కుదర పెడితే అక్కడ వెళ్ళిపోతా. దుబాయ్ వెళ్ళాలని ఉందా చెప్పు, మన ఆడియన్స్ ని అడుగుదాం. దుబాయ్ పంపిద్దాం, దుబాయ్ పంపించినా వచ్చేస్తా, ఢిల్లీ పంపించినా వచ్చేస్తా, బొంబాయి పంపించినా వచ్చేస్తా, కేరళ వచ్చేస్తా, మద్రాస్ వచ్చేస్తా. ఎక్కడికి వెళ్ళినా చేపలు చేస్తా, ఎక్కడికి వెళ్ళినా చేపలు కానీ ఆడ మాసం కోడి మాసం ఏ టు జెడ్ ఆడియన్స్ కి నేను శుభ్రంగా చేసి ఇవ్వను, ఏట్లు కొయ్యబడును, వంటలు అన్ని కొయ్యబడును. అర్థమైందా ఫ్రెండ్స్? ఆయన అట్టగా మాట్లాడతాడు కానీ అన్ని కూరలు చేస్తాడు చేపలతో పాటు, మీకేం కావాలన్నా చేసి పెడతాడు ఆల్రౌండర్. వంట కానించి వంటలు కూడా వండి హౌస్ కు డెలివరీ ఇవ్వను మొత్తం ఏ టు జెడ్. ఫ్రై గాని పొలవ గాని బోటి గాని గోంగూర గాని ఏ టు జెడ్ మొత్తం ఆడియన్స్ కి హౌస్ డెలివరీ ఇవ్వను. ఏమని పిలవాలి? చేపలు దొరగా రావని పిలవాలి? చేపలు దొరగా రావు, చేపలు దొరగా రావని పిలిస్తే పలుకుతాడు ఎక్కడ. అసలు ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడ్డా కుర్రు. నో తెలుగు ఐ యామ్ ఇంగ్లీష్. సంబంధాలు కూడా ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కొద్దిగా పెళ్లి చేసుకుంటాడంట. ఇగో వాళ్ళమ్మ పర్మిషన్ ఇచ్చింది. ఎవరు